శుభం ప్రియాదు, శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారికి చూసినసరికి ఆల్మోస్ట్ ఇక్కడ తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో మనకు చూసినసరికి మనకు చతుర్గ్రహ షష్ఠ గ్రహం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమి శని, అర్ధాష్టమి గురువు, ఇటువంటివన్నీ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మాత్రం చక్కగా వీళ్ళకి కనబడుతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంత కన్యారాశి వారికి ఉంటుంది. కన్యారాశి వారికి కొంచెం సమస్యగా కనబడుతుంది తప్ప వీరు ఎవరికీ కనిపించదు. తర్వాత రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇంత కష్టానికి ఫలితం చూడండి. మనం మెట్లెక్కి ఎక్కుతాం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పి మెట్లెక్కినసేపు చాలా కష్టం ఉంటుంది, కానీ స్వామివారి దర్శనం చేసేసరికి ప్రశాంతంగా ఉంటుంది. అలాగేంటంటే ఈ కష్టం ఎక్కడ చేసేదానికి తప్ప ఫలితం దగ్గర మాత్రం అద్భుతమైన ఫలితాన్ని నేను సాధిస్తారు. వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టే సాధిస్తారు, కానీ ఆ సాధించే ఎండ్ వెళ్ళే టైంకి ఇప్పుడే కష్టానికి ఒక రకంగా మధ్యలో స్థితిలో కూడా వదిలే అవకాశం ఉంటుంది. అంచేత మేజర్ నిర్ణయాలు ఏవైనప్పటికీ కష్టమైనప్పటికీ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసే మధ్యలో హడల్స్ వచ్చాయి కదా అని అయిపోకండి. కన్యారాశి వారికి చెప్పాలనుకున్న విషయం ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రసాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అది చదువు కోసం అనుకోండి, ట్రేడర్స్ కానీ, వ్యాపారానికి అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, అలాగే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, ఎవరైనప్పటికీ ఏ అంశానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ బేసిక్గా ఈ షష్ఠగ్రహ కూటమిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది పడకుండాను ఒకటి ఒక మంత్రం అంటే అమ్మవారి యొక్క మంత్రసాధన, ఏ అమ్మవారి అనేది మీరు కురుస్తున్నారు ఆ మంత్రాన్ని ఆ 4 రోజుల పాటు జాగ్రత్తగా సాధన చేసుకుంటూ పెడితే మాత్రం ఆ యొక్క స్థితిలో జరుగుతున్న కష్టాన్ని మనం బయటపడతాం. అలా బయటపడిన తర్వాత వచ్చే ఫలితం మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడక్కడ 1 కిలో బంగారం మన కోసం ఉంది, మధ్యలో ఒక కాలు ఉంది దాటాలి, ఉంది అని తెలుసు, దాటాలని తెలుసు, కష్టపడి మనం దాటడం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది మనది, మనది అక్కడ ఉంది. అలాగా ఒక హడల్ అన్నది వీళ్ళకి 15 రోజులు కనిపిస్తుంది వెళ్ళే మార్గంలో. హడల్ చూసి భయపడిపోయి ఆగిపోకలేదు, అక్కడతో ఎండ్ అయిపోయిన జీవితం అది అనుకోకలేదు, చక్కగా జాగ్రత్తగా దాటడం ప్రయత్నం చేసండి. ఆ ఎండ్లో మనకున్న ఆ యోగం ఏదైతే మనకు ఉందో అది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9844996444, 888555 9148.